లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అనసూయ యాంకర్గా తన జీవితం మొదలుపెట్టి మంచి రేంజ్కి వెళ్ళింది. కేవలం యాంకర్గానే కాకుండా సినిమాలో నటిగాను తనను తాను నిరూపించుకుంటూ దూసుకెళ్తున్నది. యాంకర్గా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అనసూయ. ఆమెకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. యూత్ ఈమంటే పడి చేస్తాను. అంతగా తన అందం, చలాకీతనం, చిలిపి చేష్టలతో ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన అనసూయకు చాలా చెడ్డ పేరు తెచ్చి ఆమెకు తలనొప్పి అయ్యి కూర్చుంది కూడా. 10 ఏళ్ల బాలుడు తన తల్లితో కలిసి వెళ్తుండగా అనసూయను చూసి సెల్ఫీ కోసం ప్రశ్నించాడు. అయితే ఆ బాలుడి పట్ల అనసూయ కఠినంగా ప్రవర్తించడం, పిల్లాడనే కనికరం కూడా లేకుండా ఫోన్ బద్దలు కొట్టడంతో పలువురు ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చేస్తున్న మరో పని కూడా ఫ్యాన్స్కి షాక్గా ఉంది. అదేమిటో తెలుసుకుందాం. అనసూయకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఏ రేంజ్లో ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో తన అభిమానులను, ఫాలోవర్స్ను అనసూయ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అయితే దాదాపు 4 రోజులుగా అనసూయ సోషల్ మీడియా పేజీలన్నీ సైలెంట్గా ఉన్నాయి. దీంతో అనసూయ నుండి ఎలాంటి అప్డేట్స్ అందకపోవడంతో తమ అభిమాన యాంకర్ ఏం చేస్తుందో తెలియక ఫ్యాన్స్ అంతా అసంతృప్తితో ఉన్నారు. విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ధైర్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ పలు సందర్భాల్లో తన స్ట్రాంగ్ లేడీ అంటూ నిరూపించుకుంది కూడా. ప్రశంసలు స్వీకరిస్తూనే ఎవరైనా తన గురించి ఏమైనా విమర్శలు చేస్తే వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తూ తన మనోధైర్యాన్ని చాటుకునేవారు. అలాంటిది ఆమె ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారో కారణం తెలియదు కానీ, ఇలాగే సోషల్ మీడియాకు, దాని ద్వారా అభిమానులకు దూరం అయితే ఆమె కెరీర్ కూడా దెబ్బతింటుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.